హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాండి. ఐ హోప్ మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నావల్ చవితి కదా, అందరికీ నావల్ చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మామూలుగా అయితే ఒక్క పొద్దు నేను ఉంటానన్నమాట, కానీ రెండేళ్ళ నుండి లేను. ఎందుకంటే ఈసారి చిన్నోడు కడుపుతో నేను అనమాట, తర్వాత ఈసారి కొంచెం చిన్నోడు ఫస్ట్ సార్ ఉండకపోతే మూడేళ్ళ వరకు ఉండకూడదు అనమాట. ఇది రెండో సంవత్సరం కాబట్టి ఇప్పుడు లేనండి, ఇక ముందు ఉండొచ్చు అనమాట. మూడేళ్లకు చీర పెట్టుకొని మూడేళ్ళకు ఉండొచ్చు అనమాట ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మధ్యాహ్నము పోయినాక ఈ భూ ఇంటిచ్చిన దీని పక్కన వేసుకున్నట్టు పండుతున్నాను. నా ఉప్పు కలర్ వచ్చింది. నేను ఒక కొద్ది సంవత్సరం ఉంటాను, ఈ ముప్పై సార్లు లేని ఈసారి లేని అనుకున్నాను కదా, తొందరగా మంది లేని కాబట్టి అంత కలవరం వచ్చిందా, కొంచెం భయపడుతుంటారు. ఇంట్లో నాగం పిల్ల నాగం వచ్చిందంట, దాని ద్వారా ఇంట్లో వచ్చి చుట్టుకుంటే పడిగెత్తిందంట. అది వచ్చింది కళ, కళ వచ్చినాక ఉన్నంత ముప్పు నిద్ర రాలేదు. లేచినావా అప్పుడే నాయన? నువ్వునా? ఏం పనిలేనా? లేవడం, తాగడం, పనుకోవడం, ఆడుకునే తక్కువ అంత బెదిరిస్తున్నావు అవి గుడ్డలన్నీ ఎన్ని నిన్న దానికి ఎన్ని గుడ్డలు ఉతికి మట్టి ఇచ్చి వేద్దాం అనుకున్నా అంటాడు. ఓయమ్మా ఇంతసేపు పక్కలో జోగుతానే ఉన్నాను, మంచి తెలుస్తాడు. ఏరా రెడ్డి, నిన్న నిన్న ఎన్ని ఉతికేసినాను ఇది తెల్ల ఎన్ని ఉతికినాను పండుకుంటేమి? ఏం పిల్లలు సార్, పెద్దోడు వాడు ఎంతసేపు నిద్రపోతాడు, వీడు ఎప్పుడెప్పుడు ఆ లేసేదని పెద్ద దాంట్లో ఉంటానే ఉండారు మేడం. వీళ్ళతో పెళ్ళి 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 చదివి ఏసి 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 పెడతాను. ఎప్పుడు వీనికి ఆడుకోను, ఫ్రీగా ఉండాలి ఆ పిల్లోనికి. ఇది ఉండాలి ఎంత పోతుంది ఉన్నారు నిన్న ఇదిలే. ఈసారి నేను ముందు కోగ పెట్టుకొని పోతున్నా, నాగులు కోగ పెట్టుకొని పోతున్నా. రెండేళ్ళు తెల్ల ఎన్ని చిరిగాన్ని అనుకున్నాను. ఏది కోగ తెల్లది బా అంచులన్నీ కింద ఫాల్స్ అయితే వెళ్ళిపోయింది. అది అంత ఇదంతా నిన్న సబ్బు పెట్టి నానబెట్టి నానబెట్టి ఉద్దు తిగా అనుకో, ఒక ఇంట అండి నువ్వు బాగా దెబ్బలు పడతాయిలే బుడ్డి నీకు. కాదు కాదు రే పండుకోరా, లేచి ఏం చేసావురా, ఏం పని చేసావు? జడన్న వేసుకుంటా పండుకోరా సామి, సాపుల వెయ్యి రెడ్డి వేటివో. మా చిన్నోడు చూడండి ఇల్లు అంతా పాకుతున్నాడు, పెద్దోడు స్కూల్ వేచినాడు, ఇంకా తిండి తింటున్నాడు అనమాట, బిస్కెట్లు తింటున్నాడు. హాయ్ చెప్పురా. హాయ్ కాదు. ఇప్పుడు వీడు చూడండి ఇల్లు అంతా పాకుతున్నాడు, నేను వంట చేస్తున్నాను అనమాట. మునగాకు వేసినానండి, కందివేళ్ళు వేసినాను ఒక సైడు, కొంచెం మునగాకు ఉంది అనమాట.
అన్నం కడిగి పెట్టేసినాను, మునగాకేసినాను కుక్కర్లో. రెడీ, శనగకాయలు వచ్చినాక ఓరెడీ ఓరెడీ రే రే ఓయ్ కింద పడతావు, బయట వేయిపో, డస్ట్బిన్ లేపో. మీ క్యారీ కడుగుదాం పో, డస్ట్బిన్ లేసిరా. తమ్ముడు రెడీ రెడీ అబ్బిలేసన్నా సౌండ్ చేస్తే. ఈ మునగాకు చేస్తే పెద్ద పని అండి. కందివేళ ఉడకబెట్టాలి, మునగాకు ఉడకబెట్టాలి, చెనికాయ పప్పులు ఉల్చుకోవాలి, చెనికాయల పొడి దంచాల. పెద్ద పని తల్లి. ఈ పిల్లలు ఉన్నప్పుడు ఈ పని ఎంత చేయాలంటే, ఇప్పుడే మా చిన్నోడు చూడండి కాదు తాడు, వాడు ఎప్పుడు ఇప్పుడు ఆ రెండు వాళ్ళు లేడానికి. రే నువ్వేం రా, ఎన్ని దింపుతున్నావు రే, నాకు పని పెట్టాకురా. రే అబ్బిలేస్తాడు లేదా, మునగాకులో పోషకాలు ఎన్ని ఉంటాయో పని కూడా అంతే ఉంటుందండి. మునగాకు చేయాలంటే డబల్ పని అనమాట. అంట ఇప్పుడెప్పుడా లేయాలని ఉన్నాడనమాట వాడు. రే రెడ్డి నువ్వు ఏందిరా, ఎండి కింద పడితే మళ్ళా పనిరా స్వామి. ఒరే వా నుంచి పోను, హే థే ఎన్ని పడతాయి, హే కింద పడితే అన్నీ ఉలిగిపోతాయి. ఓయ్ అబ్బి నువ్వు ఉంచుతురా, నీకు కురాకేసి అన్నం పెడతా. అది సాగురెడ్డి ఇంకా మళ్ళీ చిన్నోడు మళ్ళీ రాత్రి పడుకునేంతవరకు ఏం పని చేయలేనండి నేను. వాడు నిద్రపోయిన తర్వాత ఈ బోకులన్నీ కడుక్కోవాలన్నమాట. అంతవరకు వానికి తినిపించుకొని తినిపించుకొని వానికి వీని హోంవర్క్ రాసి నిద్రపించుకోవాలి, అప్పుడే లేచినట్టు. ఏం రానాయన ఒక్కంట కూడా వండుకో, ఏం నిద్ర రానిది. ఏం చేసావురా లేచి, లేచి ఏం చేసావు, బొట్టు కూడా పెట్టించుకోకుండా వండుకునేవా, కింద పడతావు. ఏం ఎత్తుకోవాలనా, ఒరే నేను చెప్తానే ఉండ, కింద వేచావురా కింద వేచావురా నీ ఎత్తు. పిల్లలు అయితే ఇప్పుడు వండుకున్నారండి, 9:30 అయిందనమాట. ఇప్పటి వరకు చిన్నోడు పెద్దోడు అల్లరి ఎక్కువ అయిపోయినారు ఇద్దరు. పెద్దోడు హోంవర్కులు రాపియాలంటే సతాయించుతున్నాడు రోజు. బా వాడిని కూర్చోబెట్టి వీని చూసుకుంటా వానికి హోంవర్కులు రాపియాలా. వాళ్ళ నాన్నకైతే అస్సలు ఒలకరండి. ఇంకా నేను ఇంకా బోకులు అన్నీ కడగాలి, అన్నం కూడా తినలేదనమాట. చిన్నోడు ఇంకా కదులుతూ ఉన్నాడు. వాడు నిద్రపోయినా మనస్ఫూర్తిగా నిద్రపోలేకున్నాడండి. అంటే పక్కన మనిషి ఉండి నేనుంటే నిద్రపోతాడనమాట, నేను లేకపోతే అసలు కదులుతానే ఉంటాడనమాట. వాడు అన్నీ తీసేసి కడిగేద్దాంలే అనేసి నేను అట్లా నిద్రపిచ్చేసి ఇలా వచ్చేసినాను. ఆకు అంతా ఉండిందంతా ఉండేసినాను అనమాట. తీసి పెడదాంలే అనేసి తీసి పెడుతున్నాను. రెడ్డి అన్నం కూడా సరిగ్గా తినడం లేదండి. అంటే వాళ్ళ నాన్న అన్నం పెట్టే టయానికి గోబి తీసుకొచ్చినాడు అనమాట. నాకు కొంచెం తినేసినాడు, అన్నం తినలేదు. చిన్నోనికి తినిపించేసినాను. ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసేసి తినేస్తాను అనమాట. మళ్ళీ నేను ఇప్పుడు తింటా కూర్చున్నానంటే వాడు లేస్తాడనమాట. ముందు నా పని అయిన తర్వాతనే నేను ఏదైనా తింటానండి. అంతవరకు నేను తింటాట ఫ్రీగా కూర్చోలేనమాట. వాడు లేస్తే మళ్ళీ టెన్షన్ అనమాట. ఇవన్నీ పొద్దున మళ్ళీ స్కూల్ పోతాడు కాబట్టి రెడ్డి పొద్దున్న లేసేసి అన్ని క్లీన్ చేయలేను. ఎప్పుడైనా నేను చేయాల్సిన పనులు అనేసి చేస్తాను ఈ టైంలోనే. గోరింటాకు అయితే కొంచెం ముందండి, ఇంకా ఆడిచ్చి పెట్టినాను కదా. ఎందుకో నా పరిస్థితి రోజు రోజుకి ఇట్లా అయిపోతుందండి. చూడండి కాళ్ళు గోరింటాకు మొత్తం మొన్న
సుగమంతా పెట్టేసినాను గోరింటాకు, మొత్తం కాళ్ళకి పెట్టుకున్నానండి. కానీ ఇక్కడ చూడండి ఇది మొత్తం ఎలా జీలిందో. బొక్కాలు అసలు కింద పెట్టి నడసలేకున్నానండి. నాకు ఏందో ఈ ప్రాబ్లమ్స్ ఏందో నాకేం అర్థం కాదు. చూడండి గోరింటాకు అంతా మొత్తం కాళ్ళకి పెట్టుకున్నాను మొన్న, మొత్తం అంతా ఇక్కడ జీలింది మటుకు. ఇది పోలేదండి. అబ్బా మా నాయన కనపడుతున్నాడు నడసాలంటే. కొంచెం ఇది డ్రై అయిపోయింది అన్నమాట, ఎండిపోయింది. అందుకే ఇలా అది మనం నడిచేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉందన్నమాట. కొంచెం దీనికి గోరింటాకు పెడదాంలే అనేసి చీలించోట, అందుకే నేను నల్లగా అయిపోయిందండి పండి కూడా. గోరింటాకు చేతికి కూడా చూడండి నల్లగా అయిపోయింది అన్నమాట. నాకు వేడి ఎక్కువ అన్నమాట, తొందరగా నల్లగా అయిపోతుంది. అందుకే నేను కొంచెం ఒక గంటనే పెట్టుకుంటాను. కానీ మొన్న రాత్రి నేను అంతా పెట్టుకున్నట్లే వండుకున్నాను. పొద్దున కూడా నల్లగా అయిపోయింది కాలేజ్ చూడండి, ఇలా అయిపోయింది అంతా. వేడి ఎక్కువ ఉన్నా కూడా ఉడికి ఎక్కువ ఉన్నా కూడా ఇలా అవుతుంది అంటారు. నాకైతే ఉడికి అయితే ఎక్కువే అండి. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి. ఫ్రెండ్స్ మన ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే అండి, బాయ్ అండి.